Hi friends, welcome to my channel Gayatri Creations. ఈ రోజు నేను మీకు 30 ఇంచెస్ చెస్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ నేను మీకు చూపించబోతున్నాను. ఇది ఏంటంటే మనకి హాఫ్ సారీ సెరమనీకి యూజ్ అయ్యేలాగా లాంటి బ్లౌజ్ ఇది. దానికోసం నేను మెజర్మెంట్ ఎలా పెట్టడం, ఎలా స్టిచ్చింగ్ చేయడం అన్నది నేను చూపిస్తాను. మనకు చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 30 ఇంచెస్కి 7.5 మనకి 2 inches ఎక్స్ట్రా మార్జిన్కి 2 inches ఎక్స్ట్రా మార్జిన్కి హైట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ వచ్చేసి 12.5 మనకి బ్లౌజ్ హైట్ మనం దీనికి షోల్డర్ మెజర్మెంట్ 5.5 inches షోల్డర్ మెజర్మెంట్ 5.5 షోల్డర్ 2 inches నెక్ విడ్త్ 3 inches ఆర్మ్ మెజర్మెంట్ 6 inches ఆర్మ్ మెజర్మెంట్ మనకి 6 inches మనం దీన్ని హాఫ్ ఇంచ్ గ్యాప్లో రౌండ్ చేసుకుందాం 1 ఇంచ్ గ్యాప్లో రౌండ్ చేసుకుందాం మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది దీన్ని మనం కట్ చేసుకుందాం షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ కట్ చేద్దాం షోల్డర్ దగ్గర మనం ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తీసుకుందాం మనకి మనకు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్తో బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం యాజ్ ఇట్ ఈస్ ఇది ఎలా ఉందో మనం బ్యాక్ కూడా అలాగే కట్ చేసేద్దాం ఇప్పుడు ఇది మన ఫ్రంట్ పార్ట్ కదా ఇది మన బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మనం ఓవెల్ షేప్ కట్ చేద్దాం ఓవెల్ షేప్ కోసం 1 inch గ్యాప్ ఓవెల్ షేప్ మెజర్మెంట్ 5.5 inches దీని వెడల్పు వచ్చేసి 2 inches మనకి ఇది బ్యాక్ హుక్స్ కట్ చేస్తాం కాబట్టి ఓవెల్ షేప్ అన్నది కొంచెం తగ్గుతుంది కుట్టినప్పుడు ఇది కొంచెం దగ్గరకు వస్తుంది కాబట్టి 2 inches గ్యాప్ బ్యాక్ హుక్స్ కోసం మిడిల్లో కట్ చేసుకుందాం దీని ఇప్పుడు నెక్ వెడల్పు కట్ చేసుకుందాం దీనికి బ్యాక్ ప్లేట్ కోసం మనకి ఇప్పుడు దీని బ్యాక్ ప్లేట్ కోసం 3.5 inches పైకి కూడా 3.5 inches చిన్నపిల్లలు కాబట్టి మనకి చిన్నగానే వస్తుంది ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్కి మనం లోతులు కట్ చేసుకుందాం ఈ పార్ట్లోని మిడిల్ పార్ట్లో మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చేసింది మొత్తం టోటల్ కుట్లతోటి 9 inches ఉంది 9 inches అంటే 4.5 దగ్గర మన మిడిల్ పార్ట్లో 1 inch గ్యాప్తో మనం లోతులు కట్ చేసుకుందాం ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది బ్యాక్ పార్ట్ రెడీ అయింది మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ హైట్ వచ్చేసి మనకి 3.5 inches హ్యాండ్స్ హైట్ 3.5 inches విడ్త్ 6.5 కింద మనకు పైన వచ్చేసి 8 inches
కింద విడ్త్ 1.5. మనం హ్యాండ్ రౌండ్ గీయడానికి నేను ఇప్పుడు మీకు స్ట్రైట్ మార్క్ పెట్టాను. మిడిల్లో 1/2 ఇంచ్ తీసుకొని హ్యాండ్ రౌండ్ గీస్తే సరిపోతుంది. ఇది మనకి లోతులకు కూడా యూజ్ అవుతుంది. మిడిల్లో మార్కింగ్ చేసుకుందాం. ఈ పైన 2 లేయర్స్ లోతులు కట్ చేద్దాం. మనకి హ్యాండ్ మెజర్మెంట్ కూడా అయిపోయింది. పైన పార్ట్ మనం కట్ చేసేసుకుందాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్. We'll be right back.